హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు మీకు చూపించబోతున్న బ్యూటిఫుల్ సారీస్ వెరీ వెరీ డిజైనర్ వేర్ ఉంటాయి. సో ఒక రెండు మూడు రకాలు చూపించబోతున్నాను, చాలా అంటే చాలా బాగుంటాయి. సో సారీస్కి వెళ్ళిపోయే ముందు మన రెండు సెగ్మెంట్స్ని కంప్లీట్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఈజ్ గివ్ అవే. సో దిస్ ఇస్ ద గివ్ అవే సారీ అన్నమాట. సో ఇది ఈ ఫ్యాబ్రిక్ని బటర్ చందేరి అనే అంటారండి. సాఫ్ట్గా ఉంటుంది, ఫాలెన్గా ఉంటుంది అన్నమాట. అంటే సెమీ చందేరి అంటే ఇంత ఫాలెన్గా ఉండదు. సో దీన్ని అయితే ఆ పేరుతోనే పిలుస్తారు. సో దిస్ ఇస్ అ పార్ట్లీ స్టైల్ వస్తుంది అనుకుంటాను. నో నో నో, ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. సో దిస్ ఇస్ బ్లౌజ్ అండ్ ఇదేమో సారీ. సో దిస్ ఇస్ ద టుడేస్ గివ్ అవే సారీ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. సో మనం మాట్లాడుకుంటున్నాం కదా పూరీ జగన్నాథ్ గురించి. సో ఈరోజు ఒక చక్కటి ఒక విశేషమైన విషయం చెప్తాను. సో ఈరోజు సగం, రేపు సగం చెప్పేస్తాను. ఒకే రోజు పెద్దదిగా ఉంటుంది. యాక్చువల్గా మామూలుగా దర్శనం చేసుకోవడానికి రకరకాల ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు కదా, అలాగే ఒక గ్రూప్ ఆఫ్ టూరిస్ట్ అన్నమాట వచ్చారు, పూరీకి వచ్చారు. సో వచ్చారు, అక్కడ నియర్ బై ప్లేసెస్ చూశారు, దర్శనం చేసుకున్నారు అండ్ రిటర్న్ అయిపోతున్నారు. కానీ వాళ్ళల్లో ఒకరు ఎవరు అంటే ఆమె పేరు కరారా. సో తన పేరు కరారా భాయ్. సో తను ఇంకా రిటర్న్ వెళ్ళలేదు. సో ఎందుకు రిటర్న్ వెళ్ళలేదంటే తనకు వెళ్ళాలని లేదు, జగన్నాథ్ని వదిలిపెట్టలేకపోయింది. సో రిటర్న్ ఆ టూరిస్ట్తో వెళ్లకుండా తను అక్కడే ఉండిపోయింది అండ్ గుడికి చాలా నియర్ బైగా ఒక చిన్న ఇల్లు తీసుకొని అక్కడే ఉండిపోయేది. ఇప్పుడు గుడిలో ఏదైనా మనం ప్రసాదం చేయాలన్నా, గుళ్ళో స్వామికి ఏమైనా ఒక సర్వీస్ చేయాలంటే దానికి ఒక ఆథెంటిక్ ఉంటుంది కదా, సాంప్రదాయం బట్టి వాళ్ళే చేయాలి. ఇప్పుడు మనం వెళ్ళి నేరుగా గర్భగుడికి వెళ్ళి తాకలేం. సో అలా తను ఏం చేయలేదు కాబట్టి, సో తను ఏమనుకుంటుందంటే మార్నింగ్ లేవగానే జగన్నాథ్కి చాలా ఆకలిస్తుంది. సో వీళ్ళు చాలాసేపటికి ఎప్పుడో కదా పెడతారు స్వామికి ఆఫరింగ్. సో నేను లేవగానే స్వామికి చాలా ఆకలిస్తుంది కాబట్టి నేను రోజు కిచడీ చేసి పెడతానని స్వామి తింటారు అనుకుంటుంది. సో తను చాలా ప్రేమతో కిచడీ రోజు రెడీ చేస్తుంది అన్నమాట, రెడీ చేస్తూ ఆఫరింగ్ చేస్తుంది. ఒకసారి ఏమైంది అంటే, సో తను కిచడీ చేయగానే సాక్షాత్ జగన్నాథే నడుచుకుంటూ వచ్చేసాడు టకటక. సో జగన్నాథ్ వచ్చేసి కిచడీ తింటాడు అన్నమాట. సో అలా ఎవ్రీడే తను కిచడీ చేస్తుంది, మార్నింగ్ తను వచ్చి తింటాడు. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా సాధువులు వస్తూ ఉంటారు కదండి. సో ఒక బ్రాహ్మణ వచ్చారనమాట, ఒక బ్రాహ్మణ వచ్చారు అండ్ ఆ బ్రాహ్మణ చూశారు. ఏం చూశారంటే ఈమె కిచడీ అయితే తయారు చేస్తుంది కానీ స్నానం చేయకుండా, స్నానం చేయట్లేదు, వంటిల్లు క్లీన్ చేయట్లేదు, బయట కల్లాపు చల్లలేదు, ముగ్గు వేయలేదు, ఏం ఇల్లు క్లీన్ చేయలేదు, ఏం చేయలేదు, బ్రష్ కూడా చేయలేదు. లేసింది, నేరుగా వెళ్ళి వంటింటికి వెళ్ళి కిచడీ చేసేస్తుంది. సో అప్పుడు ఆయన చెప్తాడు, మీరు అలా చేయకూడదండి. సో మీరు అలాగ స్నానం చేయకుండా, అలాగ భగవంతుడికి ఆఫరింగ్ చేయకూడదు. జగన్నాథ్ వచ్చి తినడం నేను చూశాను. సో మీరు ఎలా చేయాలంటే చాలా శుచిగా శుభ్రంగా చేయాలని. ఓ అవునా, నాకు తెలియదండి, రేపు నుంచి అలా చేస్తాను అని చెప్తుంది. సో మామూలుగా జగన్నాథ్కి పొద్దున ఇక్కడికి వచ్చి తినేయడం అలవాటు అయిపోయింది అన్నమాట. సో జగన్నాథ్ యాజ్ యూజువల్గా వచ్చేసారు. సో వచ్చేస్తుంటే అప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా, సో ఆమె స్నానం చేస్తూ ఉంది. ఓ ఇంకా కిచడీ అవ్వలేదా అని జగన్నాథ్ వెళ్ళిపోతారు. మళ్ళా కొంచెంపాకు జగన్నాథ్ వస్తారు. జగన్నాథ్ వచ్చినప్పుడు వంటిల్లు ఆమె క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అరే ఇంకా కిచడీ అవ్వలేదా అని మళ్ళీ వెళ్ళిపోతాడు. సో తర్వాత మళ్ళీ వస్తాడు కొంతసేపటికి, అప్పుడు ఆమె కిచడీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ వెళ్ళిపోతారు అండ్ మళ్ళీ వస్తారు, మళ్ళీ కొంతసేపు, అప్పుడు కిచడీ రెడీ అవుతుంది. సో కిచడీ రెడీ అవుతుంది. సో ఆయన తింటూ ఉంటారు. సో యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ అయితే ఆయన హ్యాపీగా తినేసి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ చాలా టైం గ్యాప్ వచ్చే లోపలికి గుడిలో కూడా బోగ్ పెట్టే టైం అయింది. సో ఆయన కిచడీ తింటూ మధ్యలో వదిలేసి అక్కడ పిలుస్తున్నారు. సో అక్కడికి వెళ్ళిపోతాడు. సో మామూలుగా భోగ్ పెట్టాక హారతి ఇస్తారు కదా. సో స్వామికి ఆఫరింగ్ చేసి ఇట్లా హారతి ఇస్తుంటే నోటికి అంత కిచడీ, చేతికి అంత కిచడీ. ఏంటి స్వామి, ఇప్పుడే ఇంకా పెట్టడం కూడా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే మీరు తినేశారా అని అంటే, లేదు లేదు, ఇట్లాగా మా అమ్మ కరారాబాయ్ ఉంది, సో తను నాకు చక్కగా రోజు కిచడీ చేసి పెడుతుంది. ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, స్నానం చేయాలంట, అది చేయాలంట, ఇది చేయాలంట అని చెప్పి లేట్ చేసేసాడు. సో ఆయనకి చెప్పి పంపించేయండి అని చెప్తారు. ఎవరికి, జగన్నాథ్ పూజారికి చెప్తాడు. సో అప్పుడు ఆ పూజారి వెళ్ళి ఇట్లాగా మీరు అని విషయం అంతా చెప్తాడనమాట. అక్కడ జగన్నాథ్ ఏం చెప్పాడు, యాక్చువల్గా ఏంటంటే ఎవరు అయితే పరిపూర్ణమైన భక్తిలో లేరో వాళ్ళకండి ఈ నియమాలు అన్నీ కూడా. ఎవరైతే భక్తిలో మునిగిపోయి భగవంతుణ్ణి అమితంగా ప్రేమిస్తారో వాళ్ళు స్నానం చేసినా చేయకపోయినా వాళ్ళకి నాట్ అప్లికబుల్. కానీ మనకు మాత్రం అప్లికబుల్, మనం మాత్రం అన్నీ శుచిగా శుభ్రంగా చేయాలి, బికాజ్ మనం అంత రేంజ్లో లేమన్నమాట. సో అలా జరుగుతూ ఉంటుంది రోజు. సో అలా జరుగుతున్నప్పుడు,
సో కరారాబాయి ఆమె కూడా ఒక మనిషే కదండి. సో కొన్ని సంవత్సరాల తర్వాత తను తన శరీరాన్ని వదిలేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అనేది రేపు చూద్దాం. సో జగన్ అది ఎలా రియాక్ట్ అయ్యారు, కరారాబాయి వెళ్ళిపోతుంటే ఎలా రియాక్ట్ అయ్యారో రేపు చూద్దాం. ఓకేనా? సో సారీస్కి అయితే వెళ్ళిపోదామా. సో సో ఫస్ట్ నా సారీ నుంచే స్టార్ట్ చేసేద్దాం. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ లెనిన్ చందేరీ సారీ అనమాట. సో ద వీవింగ్ ఎలా ఉంటుందంటే మనకి ఒక లెనిన్ ఒక చందేరి కంఫర్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బట్ ఆ వీవింగ్ చూడడానికి మాత్రం ఎలా ఉంటుందంటే లెనిన్ స్టైల్లో ఉంటుంది అనమాట. అండ్ దీని మీదంతా కూడా వెరీ లైట్ కాశ్మీరీ వర్క్, నైస్ క్రీపర్ డిజైన్ అనమాట. మీరు గమనిస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా? చాలా బ్యూటిఫుల్ క్రీపర్ స్టైల్లో వచ్చేస్తుంది, మీకు తెలుసు కదా. సో ఎప్పుడైనా డిజైన్ వచ్చినప్పుడు నీ లెంత్ వరకు వచ్చేస్తుంది. సో ఇలా పళ్ళు వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ సారీ ప్రైస్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్స్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్, మీరు ఏదైనా కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ 2950 ఫ్రీ షిప్పింగ్. సో మీకు ఈరోజు నేను చాలా రకాలు అయితే చూపించబోతున్నాను. ఓకేనా? 2950 ఫ్రీ షిప్పింగ్. ఓకే, సో నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ సారీ అండి, దీస్ ఆర్ ఆల్ వెరీ నైస్ సాటిన్ ఆర్గన్జాస్ అండి. ఇవి నార్మల్ ఆర్గన్జాస్ కాదు, ఇవన్నీ కూడా సాటిన్ ఆర్గన్జాస్, చాలా బాగుంటాయి. మొత్తం కూడా స్కాలప్ మోతీ వర్క్ అండి ఇది. నార్మల్గా మొన్నటిదాకా మనము స్కాలప్ మిర్రర్ వర్క్స్ చూసాము. సో ఇప్పుడు ఆ స్కాలప్ మిర్రర్ వర్క్స్ అయిపోయింది. సో ఇప్పుడంతా కూడా స్కాలప్ మోతీ వర్క్ నడుస్తుంది. సో ఇలా చాలా డిజైనర్ వేర్. సో మీరు గమనిస్తే చాలా బ్యూటిఫుల్ మొత్తం వస్తుందండి, అనిపిస్తుందా? ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మోతీ వర్క్ అలాంగ్ విత్ వెరీ బ్యూటిఫుల్ నైస్ డిజిటల్ ప్రింట్ అనమాట. ఓకేనా? సో సారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. సో మోతీ వర్క్ కనిపిస్తుందా అండి? మోతీ వర్క్ కనిపిస్తుంది. అండ్ దీని ప్లీట్స్ కూడా అండి, ప్లీట్స్ చక్కగా వస్తాయి. ఆర్గన్జా అంటే సరిగ్గా రావని ఉంటుంది కదా. సో చూసారా ఎంత ఫాలన్గా ఉందో. సో ఇలా సారీ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ సారీ. బేస్ కలర్ వచ్చేటప్పటికి పీచ్ కలరు. అండ్ మీకు వర్క్ ఎంతవరకు వచ్చిందో కూడా చెప్తాను. స్టార్టింగ్ నుంచి ఉందండి, మీరు గమనించారా? స్టార్టింగ్ నుంచి ఉంది మీకు వర్క్. అండ్ హైట్ 45 ఉంది, 45 ఉంది. సో మీకు మోతీ వర్క్ అనిపిస్తుందా? అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చాలా బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇలా బోత్ హ్యాండ్స్కి కట్ వర్క్ ఇస్తారు, కట్ వర్క్ మోతీ వర్క్. ఓకేనా? సో ఇలా ఓకే. సో దీంట్లో కలర్స్ ఉన్నాయి. అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 3550 అండి. సో 3550 ఫ్రీ షిప్పింగ్. ఓకేనా? అంటే మీద వేసుకోకుండా చూపించాలని అనుకుంటున్నాను అంతే. పళ్ళు మీకు చక్కగా మోతీ వర్క్ అంతా కూడా బాగా కనిపిస్తుంది అనుకుంటాను కదా. స్ప్రింగ్ వర్క్ అండి, మర్చిపోతాను నేను, కొన్ని చెప్తా కొన్ని మర్చిపోతా. సో స్ప్రింగ్ చుట్టూ స్ప్రింగ్, మధ్యలో మోతీ. ఇట్స్ కంప్లీట్ హ్యాండ్మేడ్, ఎక్కడ కూడా మనకి నాట్ ఎనీ మిషన్ మేడ్ కాదు, ఇట్స్ కంప్లీట్ హ్యాండ్మేడ్. మీరు ఇది కూడా గమనించారా, మనము పళ్ళు ఇలా వేసుకుంటాం కదా, అందువల్ల ఇక్కడ పైన కూడా మొత్తం హైలైట్ చేశారు మోతీస్తో, డౌన్ కూడా అలాగే హైలైట్ చేశారు. అంటే ఒక ఇన్ కేస్ సంబడి ప్లీట్స్ పెట్టుకుంటారు, కొంతమంది సింగిల్ వేసుకుంటారు దానికోసం అనమాట. ఓకేనా? సో సారీ అంతా కూడా ఇట్లా వస్తుంది. ఇవన్నీ కూడా చాలా 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 లేటెస్ట్ ప్యాటర్న్స్. సో చాలా లేటెస్ట్ ప్యాటర్న్స్ ఇలా సారీ అంతా వస్తుంది. అండ్ బ్లౌజ్ ఇదండి. సో బ్లౌజ్ మెయిన్, ఇది ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఇవి సింగిల్స్ వేసుకున్నా కూడా చాలా అట్రాక్టివ్గా ఉండడం కోసమే ఇలా బ్లౌజ్ ఇచ్చారండి. సో ఇది ఒక మంచి రా సిల్క్ మీద చక్కగా ఇచ్చారు. సో మీరు చక్కగా ఇది స్టిచ్ చేయించేసుకొని బోట్ నెక్ కానీ ఏదైనా ప్రిన్స్ కట్ స్టైల్ మీరు సింగిల్ వేసుకున్నా కూడా ఆర్డ్గా లేకుండా క్లాసీగా ఉండడం కోసంగా ఈ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ ఇవి చాలామంది వీటిని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నారు, లైక్ లెహింగాస్, క్రాప్ టాప్స్, లైక్ దానికి కూడా ఉపయోగపడేటట్టు ఇచ్చారు ఈ బ్లౌజ్. ఇట్స్ ఎక్సలెంట్ బ్లౌజ్. అండ్ ప్రైస్ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్, 3550 అండి. సో నెక్స్ట్ అండి, సో ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ కూడా ఎక్సలెంట్ ప్రింట్స్ అండి. సో ఎక్సలెంట్ ప్రింట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్
వెరీ 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 స్పెషల్ సారీ. సో ఇలా స్కాలప్ బార్డర్ వచ్చినప్పుడు చాలా క్యూట్గా ఉంటుందండి. అండ్ మీకు పళ్ళు చూపిస్తాను. సో దిస్ ఇస్ ద పళ్ళు. సో మొత్తం ఇలా స్కాల బార్డర్ వస్తుందండి, కనిపిస్తుందా అండి? సో ప్యూర్ సాటిన్ ఆర్గన్జా. సో మొత్తం చూసారా, స్టార్టింగ్ దాకా వర్క్ వచ్చింది. ఓకే, ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి. సో బ్లౌజ్కి హ్యాండ్స్, హ్యాండ్స్కి వర్క్ ఇచ్చారు ఇలా షార్ట్ హ్యాండ్స్, చాలా క్యూట్ ఉంటుంది షార్ట్ హ్యాండ్స్. సో 3550 ఫ్రెష్. అండ్ దీంట్లో ద నెక్స్ట్ అండి, అండ్ దీంట్లో సో ద నెక్స్ట్ సారీ మంచి ఎలో. సో ఇలా ఫస్ట్ పళ్ళు చూద్దాం. సో పళ్ళు లోపల ఉంది, నాకు అసలు ఎలా చూపిస్తున్నాను కూడా అర్థం అవుతుంది. యా, అంటే కింద ఇలా పెడితే నీకు బాగా కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఇక్కడ కొంచెం పళ్ళు లైట్ ఉందంటే దానికి బికాస్ ఆఫ్ వెనక మనకి బ్లౌజ్ అండి, ఆ బ్లౌజ్ వల్ల మనకు అట్లా అనిపిస్తుంది. ఇది యాక్చువల్గా, సో దిస్ ఈజ్ యాక్చువల్. ఓకే, చాలా ఎక్స్క్లూజివ్ సారీ. మొత్తం మోతీ వర్క్ వస్తుంది. బాగా పడుతున్నాయా అండి? నేను ఎలా చూపిస్తున్నాను, మీద వేసుకోకుండా చూపించాలని. సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ చాలా బాగున్నాయండి. నేను మీద వేసుకోలేదని మీకు ఎగ్జాక్ట్గా అర్థం కావట్లేదని మాత్రం అనుకోవద్దు. సో ఎక్సలెంట్గా ఉన్నాయి సారీస్, మిస్ అయితే చేసుకోవద్దు. 3550 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ అండి, సో దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్. ఓ, కింద పడిపోయింది. సో దిస్ ఇస్ సాటిన్ జార్జెట్. సో దిస్ ఇస్ సాటిన్ జార్జెట్ మీద కంప్లీట్ బ్రాసో, బ్రాసో వర్క్. అండ్ దానికి మళ్ళా కంప్లీట్గా మీకు సో గుట్ట పూసల వర్క్ అంతా కూడా ఉంది. అండ్ దిస్ ఇస్ అనదర్ స్టైల్ ఆఫ్ స్కాలప్ బార్డర్ అండి. సో చాలా చాలా లేటెస్ట్, ఇప్పుడు చాలా లేటెస్ట్, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది పళ్ళు. యాక్చువల్గా దర్ ఈజ్ అ బ్లౌజ్ ఆన్ దిస్ అనమాట. సో దీంట్లో మనకి ఇట్లా రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చి ఇట్లా హ్యాండ్స్కి వర్క్ వస్తుంది. బట్ కొంతమందికి రన్నింగ్ ఇష్టపడరు కాబట్టి నేను చాలా మంచి ఫ్యాబ్రిక్, మీరు తాకితే కూడా మీకు అర్థమవుతుంది, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి. చాలా హాయిగా ఉంది, ఇట్స్ లైక్ ముంగా స్టైల్లో ఉంది. సో ఈ బ్లౌజ్ అనమాట దీనికి. అండ్ ఎందుకు అంటే, సో మీరు దీన్ని బేస్గా యూస్ చేసుకొని హ్యాండ్స్ అది పెట్టుకోండి, చాలా క్యూట్ ఉంటుంది. ఇది బేస్ పెట్టుకోండి, బేస్ అంటే ఫ్రంట్ బ్యాక్ ఇది యూస్ చేసుకొని హ్యాండ్స్ అది బుట్ట హ్యాండ్స్ లాగా పెట్టుకోండి. ఆర్ ఎల్స్ నార్మల్ హ్యాండ్స్ మీ ఇష్టం, మీకు ఎలా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా అద్దరిపోతుంది. చాలా 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 బాగుంటుంది. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా, టైట్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. సో అంటే అలా కూడా కుట్టించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇలాగా ప్లాన్ చేసాం. సో 3950 ఫ్రీ షిప్పింగ్ అండి. సో 3950 ఫ్రీ షిప్పింగ్. సో ఇది వచ్చేటప్పటికి వెరీ నైస్ సాటిన్ జార్జెట్ అంటారు. సో సాటిన్ జార్జెట్ సారీ ఇప్పుడు చాలా 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 లేటెస్ట్లో ఉంది. సో కంప్లీట్ ఫాలన్ అండి, వెయిట్లెస్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈరోజు చూపించిన చీరలన్నీ వెయిట్లెస్. సో మొత్తం చక్కగా పళ్ళు ఇంత గ్రాండ్గా చాలా చక్కగా వస్తుంది. ఓకే, సో చాలా బాగుంటుంది సారీ. సింగిల్లో కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి, బికాజ్ అంతా కూడా మనకు బ్రాసో వర్క్ వచ్చినందువల్ల ట్రాన్స్పరెంట్గా అనిపించింది కదా. సో అండ్ కలర్స్ కూడా వెరీ టెంప్టింగ్ కలర్స్. ఇందాక చూసింది ఆనియన్ కలర్, అండ్ దిస్ ఈజ్ ఆలివ్ గ్రీన్ అంటారు. సో వెరీ రేర్ కలర్. అండ్ మనకి హ్యాండ్స్కి వర్క్ ఇచ్చారు, అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు దీనికి. సో మీకు కావాలి అంటే ఈ బ్లౌజ్ వేరే దానికి పనికి వస్తుంది. సో మీకు దీనికి ఈ బ్లౌజ్ కూడా ఇచ్చారు. సో దిస్ ఇస్ నైస్ ముంగా మీద. సో మీది ఇది బేస్ యూస్ చేసుకొని దీన్ని మీరు హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ సారీ అండి. సో నెక్స్ట్ సారీ,
సో దిస్ ఇస్ బ్యూటిఫుల్. చాలా 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 బాగుంటుంది ఈ చీర, చాలా బాగుంటుంది. మొత్తం కూడా నైస్ గుట్టపూసల వర్క్ స్టైల్లో వస్తుంది. వెరీ ఎక్స్క్లూజివ్ సారీ అని చెప్పచ్చు. సో దగ్గరికి చూపిస్తాం. సో పర్ల్స్ కలర్ కూడా మార్చారు చూసారా, ఈ సారీ కలర్ బేస్లో ఆ పర్ల్ కలర్ కూడా నైస్ డై లాగా పడింది. చాలా బాగుందండి. అండ్ వెరీ ఇట్స్ సాటిన్, సాటిన్ స్టైల్ ఆఫ్ ఆర్గన్జా. చాలా బాగుంటుంది సారీ అంతా ఇలా వస్తుంది. సో మీరు సింగిల్ వేసుకొని కూడా మూవ్ ఆన్ అయిపోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి, ఫ్రంట్ బ్యాక్ అండ్ ఫోర్ హ్యాండ్స్. ఓకే, చాలా బాగుంటుంది చీర. ఇట్స్ అ హెవీ 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 లుక్ సారీ, చాలా ఎక్స్క్లూజివ్ సారీ ఇది. సో మీకు కనిపిస్తుంది చాలా బాగుంటుంది. సో ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి సో 4,250. సో నెక్స్ట్ అండి, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ సారీ. సో ఇది వచ్చేటప్పటికి మస్లిన్. సో చాలా ఎక్స్క్లూజివ్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది. ఇట్ ఈజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ఫాలెన్ ప్యూర్ ఫాలెన్ క్రేప్ ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అన్నమాట. సో సారీ ఇలా వస్తుంది, చాలా బాగుంటుందండి చీర అయితే, చాలా బాగుంటుంది. ఇట్స్ అ పళ్ళు అన్నమాట. సో ఇది పళ్ళు. ఓకే, అండ్ సారీకి కేవలం ఒక 20 సెంటీమీటర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ దీంట్లో కొంచెం డార్క్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఫర్ హ్యాండ్స్, బ్యాక్ సైడ్ ఇంకో హ్యాండ్స్కి ఇచ్చారు. ఓకేనా, సో ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 3950 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకే, సో నెక్స్ట్ సారీ. సో దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి, దాంట్లోనే దిస్ ఈజ్ అనదర్ కలర్. చాలా బ్యూటిఫుల్, చాలా అట్రాక్టివ్. ఇవన్నీ కూడా మీరు కట్టినప్పుడు ఆ డిజైనర్ వేర్గా చాలా క్యూట్గా ఉంటుంది. ఇంకా నా సారీ అంతా కూడా ఇలా వస్తుంది, వెయిటే లేదండి చీర. సారీ ఈజ్ కంప్లీట్ వెయిట్లెస్. సో చూసారా, ఒక 20 సెంటీమీటర్స్ ఒక 20 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ వదిలేరు. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి దాంట్లో డార్క్ మ్యాచింగ్ కలర్ బ్లౌజ్ తీసుకొని బోత్ హ్యాండ్స్కి ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఓకేనా, సో 3950 ఫ్రీ షిప్పింగ్ అండి. అండ్ నెక్స్ట్ అండి, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జార్జెట్స్. ఎంత వెయిట్లెస్గా ఉన్నాయి తెలుసా అండి, చాలా వెయిట్లెస్గా ఉన్నాయి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ప్యూర్ జార్జెట్స్కి చక్కగా ఇట్లా వర్క్ స్టైల్లో వచ్చింది. మొత్తం కూడా బార్డర్ స్టైల్ వర్క్. సో ఇలా అండ్ కలర్స్ అయితే బ్లాక్ కరెంట్ కలర్ అనుకుంటాము. చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్, పిచ్ వై ప్రింట్ అన్నమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి పల్ బ్లౌజ్. సో బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది. ఓకేనా, సో ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 4,250 అండి. సో 4,250, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జార్జెట్ సారీ. అండ్ ఈ బార్డర్ ఇప్పుడు చాలా లేటెస్ట్ అండి. నెక్స్ట్ అండి, సో నెక్స్ట్ దాంట్లోనే ఇది ఇంకొక కలర్. చాలా వెయిట్లెస్ అండ్ ప్యూర్ జార్జెట్, పలు
सो सारी अंत इला वस्तु चाला बहुत सिंगि नॉन ट्रांसपेरेंट चक् कटेको एंड ब्लौज ब्लौज विथ बोथ साइड बॉर्डर्स ओकेना एंड वर्क एक्कड़ स्टार्ट चूपिस्तानु सो 80 सेंटीमीटर्स वदिलेसारंडी आ तर्वात नुंचि वर्क स्टार्ट एंड पर्ना कूडा चक्कगा 45 पैने उंदी सो 4250 फ्री शिपिंग अंडी सो इदी नेक्स्ट कलर सारी अंत इला वस्तुंदी ओके एंड इदी वच्चे पल्लू अंडी पल्लू एंड इधी वच्चेटप्पटिकी ब्लौज इधी ब्लौज सारी अंता इला वस्तुंदी ओके सो 4250 फ्री शिपिंग अंडी सो नेक्स्ट कलर अंडी मीरु चूसारा फोर कलर्स आर् वेरी 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 ब्यूटिफुल सो इप्पुडु रोज चूपिंचिन दींट्लो फोर कलर्स गानी मुंदु चूपिंचिन सारीस आल आर् एक्सलेंट and very beautiful idi pallu and the blouse so blouse kuda chaala pedda ichcharu and saree anta kuda ila ostu okay सो मन सिल्वर कंटेस्ट अंड गिव अवे बोथ क्लिपिंग ऐड से सो एस्टडी पर्चेस कंग्रेचुलेशन हाय गुड मॉर्निंग एस्टडी गिव अवे या कांचीपुरम सिल्क्स कदा So regular process, whatever we are doing, the same thing. Okay. 208 comments are there. 267 likes are there. Yeah. Roju chese process kabatti cheppatledu. రచ్చ సునీత సత్యనారాయణ గారు కంగ్రాట్స్ అండి నేనైతే ఇంకా సెషన్ అయితే ఎండ్ చేసేస్తున్నాను సో థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ సారీస్ అయితే చాలా 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 బాగున్నాయి అండ్ ఎవ్రీడే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తాను సో ప్లీజ్ స్టే ట్యూన్ టు హరిత సారీస్ కలెక్షన్ డోంట్ మిస్ ఎనీ ఎపిసోడ్ అండి థాంక్యూ సో మచ్